సినిమాలలో చూస్తుంటాం మాఫియాగాళ్ళు డాన్గాళ్ళు బయటి దేశాల నుండి ఇడ తయ్యి నాడిస్తుంటారు. దందాలు మర్డర్లతోనే ఆగమాగం చేస్తాంటే కంట్రోల్ చేసుడు పోలీసు వాళ్ళతోని కూడా కాదు. ఇక అప్పుడు పైల్వానాస్ వంటి పోలీసులను సెలెక్ట్ చేసి హీరో పోలీస్కి గా పనప్పజెప్తారు. సీక్రెట్ ఆడుకొని డాన్గాళ్ళు అంతు చూసేస్తారు. అది సినిమాలా? మరి ఒరిజినల్గా ఎట్లున్నారో చూడుర్రి. అందరు కాదు, కొందరే. మొన్న ఎల్బీ నగర్ ఏరియాలా కుయ్యి కుయ్యి అనుకుంటా ఓ పోలీస్ బండి ఉరుకుతుంటే ఎక్కడోళ్ళు అక్కడ సైడ్ అయినరు. రోడ్డు మీద నిలబడ్డ పోలీస్ వాళ్ళు చూసి అరే మాకు తెలివని పోలీస్ బండి ఏంది అని అటకాయించి ఆపిర్రు. ఓ ఎస్ఐ గారు ఓ హోమ్ గార్డు దిగిండ్రు. ఐడి కార్డులు చూపిమంటే ఇగో ఈ చూపించిర్రు రెండు దొంగయే, అంటే ఇద్దరు కూడా దొంగ పోలీసులే అన్నట్టు. ఎస్ఐఎస్ఎం కట్టిన మనిషి హోమ్ గార్డుగా పనిచేస్తుండట. గీ జీతంతో ఏం బతుకుతాం అని అనుకున్నాడేమో. ఎస్ఐ అని ఐడి కార్డు కొట్టించి ఓ పిస్తోల్ కొనుక్కొని ఓ మనిషిని కారుకు డ్రైవర్గా పెట్టుకున్నాడు. ఆ కారుకు సైరన్ బుగ్గ పెట్టుకొని కుయ్యి కుయ్యి అనుకుంటా ఊరుకుతుంటే ఎంత పెద్ద పోలీసారో అనుకుంటారు అందరూ. కానీ మనోళ్ళు చేసేది రియల్ ఎస్టేట్ దందా. పోలీసులమని చెప్పి బెదిరించి అగ్వ కొట్టేస్తున్నట భూమి జాగలు. మొత్తానికైతే అదే సైరన్ కారు ఉత్తుత పోలీసులను నియంగ పోలీసులకు పట్టించింది. ఇక ఈ ముచ్చటి నుండి గీ ఎస్ఐ గారి పేరు సోమేష్ కుమార్. తిరుపతిలా ఎర్ర చందనం దొంగతనంగా అమ్ముకుంటా దొరికిండు. కోటి రూపాయల మాల్తోటి పోతున్న ఓ బండిని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే అయ్యగారి పేరు బయటకొచ్చింది. హీగేముంది సస్పెండ్ చేసిండ్రు పెద్ద ఆఫీసర్లు. తోపు పోలీస్ అని అవార్డులు కొట్టేసి అంతకంటే ఎక్కువ పనితనం చూపించిండు ఎర్ర చందనం దొంగలతో చేతులు కలిపి. ఏందో ఏమో పోన్రి, దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగలైతుంటే ఇక దొంగలు ఎక్కడ దొరుకుతారు?